హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుసుకోబోతున్నాం అన్నమాట రైట్ సో మనకి ఆంధ్రప్రదేశ్లో అనేక నోటిఫికేషన్లు అనేవి విడుదల అవడం జరిగింది అండ్ వాటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది రైట్ సో దీంట్లో కరెంట్ అఫైర్స్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుండి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది రైట్ సో నేషనల్ ఇంటర్నేషనల్ అదేవిధంగా రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాదాపు 15 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం గత 6 నెలలుగా అంటే జూలై నెల నుండి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని మనం అందిస్తున్నాం అవునా సో దాంట్లో భాగంగా జనవరి 2022 2022 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అండ్ రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయన్నమాట రైట్ సో ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాం ఫస్ట్ టాపిక్ స్మార్ట్ సిటీస్ మిషన్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 నగరాలు ఓకే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 నగరాలు ఈ స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఏర్పాటు చేయబడ్డ సార్ అనే అధ్యయనానికి ఎంపికయ్యాయి అన్నమాట ఓకే సార్ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్లోని 2 నగరాలు ఎంపిక అవ్వడం జరిగింది సార్ అధ్యయనం మరి ఈ సార్ అంటే ఏంటి అంటే స్మార్ట్ సిటీస్ అండ్ అకాడమీషియా టువర్డ్స్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఓకే స్మార్ట్ సిటీస్ టువర్డ్స్ అకాడమీషియా లేదా అకాడమియా యాక్షన్ అండ్ రీసెర్చ్ సో ఇది స్మార్ట్ సిటీస్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అదేవిధంగా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది వీటన్నిటిని అధ్యయనం చేయడం కోసం రూపొందించిన ఒక వేదిక ఆ అధ్యయనాన్ని మనం ఏమంటున్నాము సార్ అధ్యయనం అంటున్నాము స్మార్ట్ సిటీస్ టువర్డ్స్ అకాడమియా యాక్షన్ అండ్ రీసెర్చ్ సో ఈ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్లోని 2 సిటీలు సో దోస్ సిటీస్ ఆర్ కాకినాడ మరియు విశాఖపట్నం సో ఈ 2 నగరాలు ఎంపికయ్యాయి అన్నమాట రైట్ సో మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు 4 స్మార్ట్ సిటీలు ఎంపికయ్యాయి సో దాంట్లో కాకినాడ విశాఖపట్నం తిరుపతి అదేవిధంగా విజయవాడ రైట్ సో ఈ 4 స్మార్ట్ సిటీల్లో భాగంగా 2 స్మార్ట్ సిటీలు దట్ ఈస్ కాకినాడ అండ్ విశాఖపట్నం ఈ సార్ అధ్యయనానికి ఎంపికయ్యాయి అన్నమాట దీంట్లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శులు అదేవిధంగా స్మార్ట్ సిటీ కార్యదర్శులు ఈ నగరాల్లో పర్యటించి ఎలాంటి మార్పులు అదేవిధంగా ఎలాంటి డెవలప్మెంట్ పనులు ఈ నగరాల్లో జరిగాయో అధ్యయనం చేయనున్నారన్నమాట సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే స్మార్ట్ సిటీ అధ్యయనానికి ఎంపికైన 2 ఆంధ్రప్రదేశ్ నగరాలు ఏవి దట్ ఈస్ కాకినాడ అండ్ విశాఖపట్నం ఓకే ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం కోవిడ్ 19 వ్యాక్సినేషన్కి సంబంధించి 15 నుండి 18 ఏళ్ల వయసులో ఉన్న టీనేజర్లకు 100% వ్యాక్సినేషన్ అందించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నమాట ఓకే సో 15 నుండి 18 వయసు మధ్యలో ఉన్న టీనేజర్లకు 100% వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని పొందిందన్నమాట ఓకే సో దీంట్లో మనకి ముఖ్యంగా 24.41 లక్షల 15 నుండి 18 వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఉన్నారు ఓకే సో వారిలో 100% వ్యాక్సినేషన్ అందించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఓకే సో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో ఇది ప్రథమ స్థానంలో ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది క్లియర్ సో ఇది మనకు వ్యాక్సినేషన్కి సంబంధించి జనవరి నెలలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఇటీవల విజయవాడలో
ఆర్గానిక్ సదస్సు అనేది ఒక సదస్సు జరిగింది అన్నమాట. ఓకే, సో ఆర్గానిక్ సదస్సు అంటే ముఖ్యంగా వ్యవసాయంలో ఈ సేంద్రియ పద్ధతులను ఏ విధంగా ప్రోత్సహించాలి. ఓకే, సో వ్యవసాయంలో ఈ సేంద్రియ ఎరువులను ఏ విధంగా వాడాలి, వీటన్నిటిపై ఒక సదస్సు జరిగింది. దీన్నే మనం ఆర్గానిక్ సదస్సు అంటున్నాము. అండ్ ఈ విజయవాడలో జరిగిన ఆర్గానిక్ సదస్సులో ముఖ్య అతిథిగా కంబంపాటి హరిబాబు గారు పాల్గొన్నారన్నమాట. ఓకే, కంబంపాటి హరిబాబు. సో కంబంపాటి హరిబాబు గారు వార్తల్లో నిలిచారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే, ప్రస్తుతం కంబంపాటి హరిబాబు గారు మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారన్నమాట. ఓకే, మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు ఎవరు? కంబంపాటి హరిబాబు. సో మిజోరాం గవర్నర్ గా ఉన్న కంబంపాటి హరిబాబు గారు ఇటీవల విజయవాడలో జరిగిన ఆర్గానిక్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అండ్ ఇక్కడికి వెళ్ళి మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, మిజోరాం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎవరు? దట్ ఈస్ కంబంపాటి హరిబాబు. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన విషయాన్ని కనుక వస్తే, ప్రకాశం జిల్లాలో దాదాపు 500 ఎకరాల్లో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ని కూడా ఆవిష్కరించనున్నారన్నమాట. మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ రాబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో రాబోతుంది ఈ మెగా టెక్స్టైల్ పార్క్, లేదా దీన్నే మనము మెగా లెదర్ పార్క్ అని అంటాం. ఓకే, మెగా లెదర్ పార్క్. ఈ మెగా లెదర్ పార్క్ని 500 ఎకరాల్లో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. అండ్ దీనికి సంబంధించి దాదాపు 10,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు. రైట్, సో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఈ లెదర్ పార్క్ ద్వారా లభించనున్నాయి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 144 ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ యొక్క ఏర్పాటును స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. రైట్, సో జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో ఈ విషయం చాలా ముఖ్యమైనది, మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా ఈ ఆక్సిజన్ ప్లాంట్లు అనేవి PSA టెక్నాలజీ ద్వారా ఈ మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తారు. రైట్, సో PSA టెక్నాలజీ అంటే ఏంటి? ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్. సో ఆక్సిజన్కి సంబంధించి మనకి ఇటీవల ఈ మెడికల్ ఆక్సిజన్కి చాలా ప్రాధాన్యత ఉంది, కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో PSA అంటే ఏంటి? ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ అనే టెక్నిక్ ద్వారా ఈ మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 144 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి 426 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, సో ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు పర్ మినిట్ 93,600 లీటర్ పర్ మినిట్ మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయన్నమాట. 93,600 లీటర్ పర్ మినిట్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ 144 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లకు ఉంది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆటోమొబైల్ మరియు ఇంజనీరింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్, దీన్నే మనం APIIC అని అంటాం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కార్పొరేషన్. సో ఈ APIIC ఒక ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో చిత్తూరు జిల్లాలోని కోసల నగరంలో
కోసల నగరం అనే ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయనున్నారు రైట్ సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆటోమొబైల్ మరియు ఇంజనీరింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం చిత్తూరు జిల్లాలోని కోసల నగరంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట ఓకే సో దీనికి మొత్తం 2300 ఎకరాల్లో ఈ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయనున్నారు అదే విధంగా మనకి ముఖ్యంగా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పొందనున్నారన్నమాట ఓకే పెట్టుబడులను ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా పొందనున్నారు అండ్ దాదాపు 17,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు అన్నమాట సో ఒకసారి క్లుప్తంగా తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ఆటోమొబైల్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం చిత్తూరు జిల్లాలోని కోసల నగరం అనే ప్రదేశంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయనుంది ఏపీఐఐసి సో దీనికి సంబంధించి 2300 ఎకరాలు కేటాయించారు అదేవిధంగా ఒక్కసారి ఈ ఇండస్ట్రియల్ పార్క్ను కనుక ఏర్పాటు చేస్తే 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి దీని ద్వారా మనకు రాష్ట్రంలో 17,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ రైట్ సో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ సో ఇలాంటివి మనకు ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ సో ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సంవత్సరానికి 18 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న 18 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న మధ్యతరగతి వారికి ప్లాట్లను అందించే ఈ ప్రక్రియనే జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ అంటున్నాం సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మధ్యతరగతి ప్రజలు అంటే ఉద్యోగస్తులైనా కానివ్వండి కానీ మనకు వారి జీతం 18 లక్షల కంటే తక్కువ జీతం కలిగి ఉన్న మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట సో ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లో భాగంగా ప్రభుత్వమే లేఅవుట్లను తయారు చేస్తుంది అండ్ ఆ లేఅవుట్లలో గుర్తించిన ఈ మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లను కేటాయిస్తారు రైట్ సో దీంట్లో భాగంగా ఈ జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ లో భాగంగా మనకి ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నవలూరు అదేవిధంగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని కందకూరు కడప జిల్లాలోని రాయచోటి నెల్లూరు జిల్లాలోని కావలి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులలో లేఅవుట్లను రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల యొక్క సొంతింటి కలను నిజం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనొచ్చిన ఈ పథకాన్నే మనం జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ అని అంటాం రైట్ దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ని కూడా రూపొందించారన్నమాట ఆ వెబ్సైట్ పేరు ఏంటి MIGAPDTCP.gov.in సో ఈ విధంగా ఒక వెబ్సైట్ని రూపొందించారు అండ్ ఈ వెబ్సైట్ ద్వారా మనము ప్లాట్లను బుక్ చేసుకునే ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేశారన్నమాట రైట్ సో మళ్ళీ ఒకసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సంవత్సర ఆదాయం 18 లక్షల కంటే తక్కువగా ఉందో వారికంటూ ప్రత్యేకంగా ప్రభుత్వమే లేఅవుట్లను రూపొందించింది అండ్ ఈ ప్రక్రియనంతా కూడా జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ అని అంటున్నారన్నమాట సో దీంట్లో భాగంగా ఒక వెబ్సైట్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది MIGAPDTCP.gov.in పేరుతో ఒక వెబ్సైట్ని రూపొందించారు
ఉంటారు అండ్ ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనము ప్లాట్లను బుక్ చేసుకోవచ్చు అన్నమాట రైట్ సో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కావలి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు అనంతపురంలోని ధర్మవరం అదే విధంగా గుంటూరు జిల్లాలోని నవలూరు ఇలాంటి ప్రదేశాల్లో ప్రభుత్వం లేఅవుట్లను అభివృద్ధి కూడా పరచడం జరిగిందన్నమాట సో దీన్నే మనం జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ పథకం అని అంటున్నాం రైట్ ఆ తర్వాత భారతదేశంలో స్థాపిత సౌరశక్తి స్థాపిత సౌరశక్తి సామర్థ్యం దీన్నే మనము ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ సో భారతదేశంలో ఈ స్థాపిత సౌరశక్తి సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఒక సంస్థ ఇటీవల భారతదేశంలో అసలు ఈ స్థాపిత సౌరశక్తి సామర్థ్యం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసం ఇటీవల ఒక సంస్థ అధ్యయనం చేసింది అండ్ ఆ సంస్థ పేరు మెర్కామ్ ఇండియా సో ఈ మెర్కామ్ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం భారతదేశం అత్యధిక స్థాపిత సౌరశక్తి సామర్థ్యం కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది అని ఈ మెర్కామ్ ఇండియా రీసెర్చ్ చెప్తుంది అన్నమాట రైట్ సో సౌరశక్తి స్థాపిత సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది అని ఈ రీసెర్చ్ చెప్తుంది మొదటి స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందన్నమాట ఇక మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది నాలుగవ స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది సో భారతదేశ వ్యాప్తంగా స్థాపిత సౌరశక్తి సామర్థ్యం కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క స్థాపిత సౌరశక్తి సామర్థ్యం ఎంత అంటే 4.3 గిగావాట్లు సో 4.3 గిగావాట్లతో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందన్నమాట రైట్ అదేవిధంగా మనకు ఇటీవలి కాలంలో గుంటూరు జిల్లాలోని విద్యానగర్ సో ఈ గుంటూరు జిల్లాలోని విద్యానగర్ లో ఐటీసీ వెల్కమ్ హోటల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఓకే సో గుంటూరు జిల్లాలోని విద్యానగర్ అనే ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఐటీసీ వెల్కమ్ హోటల్ని ప్రారంభించడం జరిగింది ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత భారతదేశం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే నివేదికను విడుదల చేస్తుంది అన్నమాట ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రైట్ సో ప్రతి రెండు సంవత్సరాలకు భారతదేశ ప్రభుత్వం ముఖ్యంగా అటవీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో అటవీ గురించి లేదా అటవీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది ఆ రిపోర్ట్నే మనం ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 సో ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేసే నివేదిక ఓకే 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేసే నివేదిక అండ్ ఈ నివేదిక ఏం చెప్తుంది అనంటే అటవీ పెరుగుదల చూపిన రాష్ట్రాల్లో ఓకే సో ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ గ్రోత్ అంటే అటవీ పెరుగుదల చూపించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటే గత 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 647 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది అని ఈ నివేదిక చెప్తుంది most important
రైట్. సో గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 647 square kilometer అటవీ ప్రాంతం పెరిగింది అని ఈ నివేదిక చెప్తుంది. ఇక 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది అని ఈ నివేదిక చెప్తుంది. రైట్. ఇక ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో అంటే అవుట్ ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 22.86% ఫారెస్ట్ ఏరియా ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం అడవి ఉంది? 22.86% అడవి ఉంది అని చెప్తుందన్నమాట ఈ నివేదిక. రైట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల టోపీ పేరుతో ఒక పథకాన్ని లాంచ్ చేసింది. ఓకే. సో టోపీ పేరుతో ఒక పథకాన్ని లాంచ్ చేసింది. మరి ఈ టోపీ అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, విద్యా సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా పాఠశాలల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల బహిష్కరించడం లేదా ఈ పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని బహిష్కరించడం ఈ టోపీ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఈ టోపీ అనే కార్యక్రమం యొక్క ఫుల్ ఫామ్ ని గనక మనం గమనిస్తే, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దీన్నే టోపీ పథకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది అన్నమాట. రైట్. సో ఈ టోపీ పథకంలో భాగంగా పాఠశాల మరియు విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో ఏం చేయనున్నారంట అంటే, పొగాకు ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించడం జరుగుతుంది. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పాఠశాల పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి అంటే టోపీ పథకం. చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. రైట్. ఈ పథకాన్నే మనం ఏమంటున్నాము అంటే పఢనా లిఖనా అభియాన్ అని అంటున్నాం. సో ఈ పఢనా లిఖనా అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ పఢనా లిఖనా అభియాన్ లో భాగంగా రాష్ట్రంలో అక్షరాస్యత లేని మహిళలు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఇల్లిటరేట్ ఉమెన్, సో వీరికి విద్యా బుద్ధులు నేర్పించడం కోసం ప్రారంభించిన పథకాన్నే మనము పఢనా లిఖనా అభియాన్ అని అంటున్నాం. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలకు చదవడం మరియు రాయడం నేర్పించే ఒక కార్యక్రమం పేరే ఈ పఢనా లిఖనా అభియాన్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరక్షరాస్య మహిళలకు చదవడం మరియు రాయడం నేర్పించే ప్రక్రియనే ఈ పఢనా లిఖనా అభియాన్ అంటున్నాము. అండ్ ముఖ్యంగా ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయనున్నారు. సో ఈ పథకానికి అయ్యే ఖర్చు 60:40 ratio కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోనున్నాయన్నమాట. సో ఈ పఢనా లిఖనా అభియాన్ని మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఈ పఢనా లిఖనా అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, పఢనా లిఖనా అభియాన్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిషరీస్ యూనివర్సిటీ రాబోతుంది. సో మత్స్య విశ్వవిద్యాలయం లేదా ఫిషరీస్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో నరసాపురంకి దగ్గరలో ఉన్న వేముల దీవి, వేముల దీవి అనే ప్రదేశంలో, ఈ మత్స్య శాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని, ఓకే, ఫిషరీస్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఓకే, సో ఈ వేముల దీవి ఎక్కడుంది? నరసాపురంకి దగ్గరలో ఉంది. అండ్ ఈ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంకి దగ్గరలో ఉన్న వేముల దీవిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు అన్నమాట. ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కొరకు దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. అండ్ 400 ఎకరాల్లో ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. రైట్, సో ముఖ్యంగా మత్స్య రంగానికి సంబంధించి పరిశోధన, అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా అనేక రకాల పరిశోధనల కోసం ఈ ఫిషరీస్ యూనివర్సిటీ అత్యంత ప్రముఖ పాత్ర పోషించనుందన్నమాట. రైట్, సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు ఎగ్జామ్లో అంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిషరీస్ యూనివర్సిటీని, ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది? అంటే నరసాపురంకి దగ్గరలో ఉన్న వేముల దీవిలో 400 ఎకరాల స్థలంలో ఈ ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. రైట్, ఇక ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, ఇటీవల అంటే జనవరి 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ సమావేశం జరిగింది. సో ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక ముఖ్యమైన డెసిషన్స్, నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసును, ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలను స్థాపించాలి, 16 మెడికల్ కాలేజీలను స్థాపించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈబీసీ నేస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓకే, ఈబీసీ నేస్తం. రైట్, అదేవిధంగా రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలుకు, ఓకే, సో రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి 5000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఓకే, అదేవిధంగా తిరుపతిలో కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీ. సో మనందరికీ తెలుసు పాపులర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి తిరుపతిలో 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో అదానీ డాటా సెంటర్ని నెలకొల్పాలి అనే నిర్ణయాన్ని కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు. ఆ తర్వాత 16 మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పుకున్నారు కదా, సో దీంట్లో భాగంగా ప్రారంభించిన కార్యక్రమాన్నే వన్ డిస్ట్రిక్ట్ వన్ మెడికల్ కాలేజ్ అనే పథకానికి కూడా రూపకల్పన చేయడం జరిగింది. రైట్, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. ఓకే, సో ఈ కమిటీ ముఖ్యంగా దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సో ఈ కమిటీలో ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా
రాష్ట్ర మంత్రులైన బొత్స సత్యనారాయణ అదే విధంగా పేర్ని నాని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సిఎస్ గా ఉన్న సమీర్ శర్మ ఎవరు సో వీళ్ళంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నమాట రైట్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది అండ్ ఈ కమిటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పేర్ని నాని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ ఇందులో ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నమాట రైట్ సో ఇది జనవరి 21న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకునబడ్డ ముఖ్య నిర్ణయాల సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఈబీసీ నేస్తం సో మనకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదవ తారీఖున ఈబీసీ నేస్తం పేరుతో ఒక పథకాన్ని ప్రకటించింది అన్నమాట ఈబీసీ నేస్తం అంటే ఏంటి అంటే ముఖ్యంగా అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకాన్నే మనం ఏమంటున్నాము ఈబీసీ నేస్తం అని అంటున్నాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకాన్నే ఈబీసీ నేస్తం అంటున్నాము అండ్ ఈ పథకాన్ని జనవరి 25వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది సో ఈబీసీ నేస్తంలో భాగంగా 45,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మహిళలకు అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ 45,000 రూపాయలని రాబోయే 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్రవర్ణ పేద మహిళలకు అందించనుందన్నమాట రైట్ సో ఈబీసీ నేస్తం పథకం చాలా ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి 45 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఆ దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను అందించనున్నారన్నమాట ఈబీసీ నేస్తం రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు అందరికీ తెలిసిందే జనవరి 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 25న కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అండ్ ఈ విధంగా కొత్త జిల్లాలను ఏ చట్టాన్ని సవరించారు అంటే 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ సో ఈ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 ఈ చట్టాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా రాబోయే ఉగాది పండుగ అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఉగాదిని పురస్కరించుకొని ఈ నూతన జిల్లాల నుండి పరిపాలన ప్రారంభించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది ఓకే సో ఉగాది పండుగ నుండి ఈ కొత్త జిల్లాల నుండి పరిపాలన ప్రారంభించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అన్నమాట రైట్ సో రాష్ట్రాలకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1974కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ ప్రకారం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట రైట్ సో ఆ 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం సో మొదటిది మన్యం జిల్లా
ఓకే మొదటిది మన్యం జిల్లా, ఆ తర్వాత రెండవది మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా. సో మన్యం జిల్లాకు హెడ్ క్వార్టర్గా పార్వతీపురం ఉండబోతుంది, పార్వతీపురం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు హెడ్ క్వార్టర్గా ఉండబోతుంది. ఇక మూడవ జిల్లా విషయానికి వస్తే మనకు అనకాపల్లి జిల్లా. ఓకే అనకాపల్లి, సో దీనికి హెడ్ క్వార్టర్గా అనకాపల్లి ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ జిల్లా విషయానికి వస్తే నాలుగవ జిల్లా కోనసీమ జిల్లా. ఓకే సో కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఈ కోనసీమ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్గా అమలాపురం జిల్లా ఉండబోతుంది అన్నమాట. ఓకే అమలాపురం జిల్లా. ఆ తర్వాత ఐదవ జిల్లాని కనుక మనం గమనిస్తే ఈ ఐదవ జిల్లాను ఎన్టీఆర్ జిల్లా అంటున్నాము, ఎన్టీఆర్ జిల్లా. అండ్ ఈ ఎన్టీఆర్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా హెడ్ క్వార్టర్గా ఏ ప్రాంతం ఉండబోతుంది, విజయవాడ. రైట్ సో విజయవాడ హెడ్ క్వార్టర్గా ఎన్టీఆర్ జిల్లా. ఆ తర్వాత ఆరవ ముఖ్యమైన జిల్లాని కనుక చూసుకుంటే ఏలూరు జిల్లా, ఏలూరు. సో దీనికి ఏలూరే హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఇక ఏడవ జిల్లాని కనుక మనం గమనిస్తే ఏడవ జిల్లా పేరేంటి, కాకినాడ జిల్లా. సో ఈ కాకినాడ జిల్లాకు కాకినాడనే హెడ్ క్వార్టర్గా ఉంటుంది. క్లియర్. ఆ తర్వాత మనకు గుంటూరు జిల్లాలో రెండు జిల్లాలు చేయడం జరిగింది, అవునా. సో గుంటూరు జిల్లా విషయానికి వస్తే బాపట్ల కొత్త జిల్లాని ఏర్పాటు చేశారు. అండ్ ఈ బాపట్లకు ముఖ్య కేంద్రం బాపట్లనే ఉంటుంది అన్నమాట. రైట్. ఆ తర్వాత మనకు పల్నాడు. సో గుంటూరు జిల్లాను రెండు జిల్లాలుగా విభజించి బాపట్ల మరియు పల్నాడు జిల్లాలుగా చేశారు. సో ఈ పల్నాడుకు ముఖ్య కేంద్రం నరసారావుపేట ముఖ్య కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నంద్యాల జిల్లా. సో దీనికి ముఖ్య కేంద్రం నంద్యాల జిల్లానే అవుతుంది. ఆ తర్వాత మనకు శ్రీ సత్యసాయి జిల్లా. ఓకే దీనికి ముఖ్య కేంద్రంగా పుట్టపర్తి ఉండబోతుంది. ఆ తర్వాత మనకు అన్నమయ్య జిల్లా. సో ఈ అన్నమయ్య జిల్లాకు ముఖ్య కేంద్రంగా రాయచోటి ఉండబోతుంది. ముఖ్య కేంద్రంగా అన్నమయ్య జిల్లా. అదేవిధంగా తిరుపతి ముఖ్య కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా. దీనికి ముఖ్య కేంద్రంగా తిరుపతి ఉండబోతుంది అన్నమాట. రైట్. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974 ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్లో భాగంగా 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అండ్ ఉగాది పండుగ నుండి అంటే ఏప్రిల్ 2, 2022 నుండి ఈ నూతన జిల్లాల నుండి పరిపాలన ప్రారంభించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట. రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఇటీవల ముఖ్యంగా ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేవలను ఇంకాస్త మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వెబ్సైట్ని రూపొందించింది అన్నమాట. ఓకే సో ఏపీ సేవ 2.0 పోర్టల్ని ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సో ఈ ఏపీ సేవ 2.0 పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలకు అత్యాధునిక సర్వీసులు అందించడం. ఏ వ్యవస్థ ద్వారా అంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల నుండి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలను
అందించే ఉద్దేశంతో మెరుగైన సేవలను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పోర్టల్ లేదా వెబ్సైట్ నే మనం ఏపీ సేవ 2.0 పోర్టల్ అని అంటున్నాం అన్నమాట రైట్ సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకు 35 సేవలను ఆన్లైన్ లోపలే పొందవచ్చు 35 సేవలను అంటే గ్రామ వార్డు సచివాలయాలు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలలో దాదాపు 35 సేవలను ఆన్లైన్ విధానంలోనే ఈ ఏపీ సేవ 2.0 పోర్టల్ ద్వారా పొందవచ్చు అన్నమాట రైట్ సో ఇది ఏపీ సేవ 2.0 పోర్టల్ దీని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది రైట్ ఆ తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకు తిరుపతిలో ఉన్న శ్రీ సిటీ ఉంది కదా సో తిరుపతిలో ఉన్న శ్రీ సిటీలో దాదాపు 130 కోట్ల పెట్టుబడితో నోవా ఎయిర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నోవా ఎయిర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలోని శ్రీ సిటీలో 130 కోట్లతో ఒక మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నమాట ఓకే సో నోవా ఎయిర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తిరుపతిలోని శ్రీ సిటీలో ఒక మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ను దాదాపు 130 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అండ్ ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ఏదైతే ఉందో రోజు 220 టన్నుల మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ మనకు శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ సో ఈ గురుగు హిమప్రియకు ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది ఎవరికి శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు ఓకే సో సాహస విభాగంలో ఈ అవార్డు లభించింది ఎవరికి గురుగు హిమప్రియకు రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ బాలిక ఎవరు గురుగు హిమప్రియ సో ఈవిడ సాహస విభాగంలో ఈ అవార్డును పొందడం జరిగిందన్నమాట సో ముఖ్యంగా మనకు 2018 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడుల్లో అనేక మంది గాయపడ్డారు అండ్ అక్కడే మిలిటరీ క్వార్టర్స్లో నివసిస్తున్న గురుగు హిమప్రియ మరియు ఆవిడ యొక్క తల్లి ఈ తీవ్రవాదుల దాడిలో గాయపడ్డారు రైట్ సో ఆ తీవ్రవాదుల దాడులకు భయపడకుండా గాయపడ్డ తన తల్లిని అదేవిధంగా అనేక మందిని రక్షించిన ఈ గురుగు హిమప్రియ యొక్క సాహసాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈమెని రాష్ట్రీయ బాల పురస్కారికి ఎంపిక చేయడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ మిస్సెస్ ఆంధ్రప్రదేశ్గా విజయనగరం జిల్లాకి చెందిన బి పద్మావతి ఇటీవల మిస్సెస్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికవడం జరిగింది ఓకే ఏ జిల్లాకి చెందిన ఆవిడ విజయనగరం జిల్లాకి చెందిన బి పద్మావతి గారు మిస్సెస్ ఆంధ్రప్రదేశ్గా ఎన్నికవడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో ప్రొద్దుటూరు ఇటీవల వార్తల్లో నిలిచింది జనవరి నెలకు సంబంధించి ఎందుకు ప్రొద్దుటూరు వార్తల్లో నిలిచింది అంటే మొట్టమొదటిసారి పొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్లోనే మొదటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంకును
మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మొట్టమొదటిసారి ఒక పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, సో గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ పెట్రోల్ బంక్ వాజ్ సెటప్ బై ప్రొద్దుటూరు మున్సిపాలిటీ. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన మొట్టమొదటి పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? ప్రొద్దుటూరులో ఉంది. రైట్, సో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ హ్యాస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ పెట్రోల్ బంక్ ఆన్ ఇట్స్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఒక పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మించడమైంది, స్థాపించడమైనది. అండ్ అది ఏ పురపాలక సంఘం అంటే ప్రొద్దుటూరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ప్రతి సంవత్సరం జనవరి 5వ తారీఖున ఆయా రాష్ట్రాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఎవ్రీ ఇయర్ ఆన్ జనవరి 5th ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్స్ హౌ మెనీ ఓటర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దాట్ స్టేట్. రైట్, సో ఆ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య విషయానికి వస్తే 4,07,362,279 మంది ఓటర్లు ఉన్నారు అని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. రైట్, సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే 4,07,362,279 మంది ఓటర్లు ఉన్నారు అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల తెలియజేయడం జరిగింది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం మనకు సన్ ఫార్మా. రైట్, సో భారతదేశంలోని ఫార్మా రంగంలో సన్ ఫార్మా చాలా ప్రసిద్ధమైంది. అండ్ ఈ సన్ ఫార్మా యొక్క వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి. ఎవరు? దిలీప్ సంఘ్వి, అవునా? సో ఇటీవల దిలీప్ సంఘ్వితో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్చలు జరపడం జరిగింది. అండ్ దిలీప్ సంఘ్వి ఆంధ్రప్రదేశ్లో సన్ ఫార్మా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. రైట్, సో సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్ ఫార్మాకి సంబంధించి ఒక ఉత్పత్తి ప్లాంట్ను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో మనకు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. సో ఈ ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో గుండె వాల్వుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ట్రాన్స్లుమీనా అనే కంపెనీ ముందుకొచ్చిందన్నమాట. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో గుండె వాల్వుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఒక్కసారి ఈ కేంద్రం కనుక ఏర్పాటైతే ఆసియాలోనే బిగ్గెస్ట్ గుండె వాల్వుల తయారీ కేంద్రంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఈ గుండె వాల్వుల తయారీ కేంద్రం చరిత్రలోకి ఎక్కుతుందన్నమాట. రైట్, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవి మనకు ముఖ్యమైన సమాచారం అన్నమాట. రైట్, సో మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది కదా ఈబీసీ నేస్తం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. రైట్, సో ఇది జనవరి 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇలాంటి ప్రశ్నలే మనకి ఎగ్జామ్స్లో వస్తాయి కాబట్టి నెవర్ మిస్ దీస్ కరెంట్ అఫైర్ వీడియోస్. థ్యాంక్ యూ.